విషయం మాత్రం మేము ఏనాడు కూడా చర్చించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్న రోడ్ మ్యాప్ గురించి కూడా ఈ అంశాలపైన స్పష్టత వస్తేనే భవిష్యత్తులో మనం ప్రయాణం చేయడానికి జనసేన పార్టీ ముందుకెళ్తుంది, ప్రజల్లోకి ఎలాగెళ్తుంది మనం అందరం కలిసికట్టుగానే ఆలోచించడం ఆయన ఆ రోజు మాట్లాడారు. డెఫినెట్ గా అంటే భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా మనం మన దృష్టికి వచ్చిన మనం ప్రశ్నిస్తాం. ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలు, ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్న నాయకులతో మాట్లాడారు. రీసెంట్గా మీకు అమలాపురంలో జరిగిన సంఘటనల గురించి కూడా మీకు మీ అందరికి దృష్టి ఆయన బహిరంగంగానే చెప్పారు. అమిత్ షా గారికి ఎప్పుడైతే ఈ డీజీపీ గారు చాలా బిజీగా ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోయారు. మేమందరం వేచి చూసి చివరికి అమిత్ షా గారికి కూడా ఇక్కడ జరిగిన పరిణామాల గురించి ఉత్తరం రాశాం. సో ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి అప్డేట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ మన అయ్యా మీరు చాలా సీనియరు కాదండి, మీరు చాలా సీనియర్ కాకపోతే ఈ రైతాంగం పైన ఉన్న ఇష్యూని మనం డైవర్ట్ చేయకుండా దయచేసి మనం ఇంతటితో ముగిద్దాం. లేదా మనం కూర్చొని సాధారణ టీ కాఫీ మనం ఒకసేపు టైం స్పెండ్ చేద్దాం. కానీ ప్రధాన అంశం ఈ రైతాంగం గురించి, పవన్ కళ్యాణ్ గారి 19వ తారీఖున ఉన్న పర్యటన గురించి, ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాల గురించి, ఆయన క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దాని గురించి మనం ఏర్పాటు చేసుకున్నాం. నాకున్న సమాధానం పెట్టే నేను చెప్పాను మీకు మార్చిలో ఉన్న ఎన్నికలని. థ్యాంక్స్ అండి. కొద్దిసేపు కెమెరాస్ ఆఫ్ చేస్తే కూర్చొని విల్ హావ్ సంథింగ్. సారీ మీకు పరిచయం చేయలేదు కదా, మా ప్రకాశం.